నేను భువనేశ్ రమణి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిన్న వేదిక మీద తీసుకుంటే చాలామంది మహిళలు అక్కడ ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్, ఆవిడ దగ్గర మార్కులు కొట్టడం కోసం అనుకుంటాను, పచ్చి అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తీసుకుంటే అనిత గారు, మా జగన్ అన్నని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంత ఘోరంగా ఆవిడ మాట్లాడారంటే సైకో అంటూ, అలాగే నేరస్తుడు అంటూ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. మీకు అనిత గారికి ఒకటే చెప్తున్నాను, మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి కంటే పొలిటికల్ సైకో ఎవరైనా ఉన్నారా? మీ చంద్రబాబు నాయుడు గారి కంటే అవినీతి సైకో ఎవరైనా ఉన్నారా? మీ చంద్రబాబు నాయుడు గారి కంటే వెన్నుపోటు సైకో ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు ఇదే విషయాన్ని మీరు మీ వేదిక మీద ఫోటో వేశారు కదా ఎన్టీ రామారావు గారు, అతనే సాక్షాత్ ఆ రోజు చెప్పారు చచ్చిపోయే ముందు. మనందరికీ తెలుసు జగనన్న కేసుల కోసం మీరు మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మేసిన గనులు మీరు. మీకు జగనన్న పేరు ఎత్తే అర్హత ఉందా? మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా గో బ్యాక్ అంతా అంటూ నినాదాలు చేసిన రోజులు మీరు మర్చిపోవద్దు. మీకు జగనన్న పేరు తలిచే అర్హత కూడా లేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విలన్ లాంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న ఈ మహిళలందరూ కూడా విలన్స్గా తయారవుతున్నారేమో అని నాకు డౌట్ వస్తూ ఉంది. అలాగే తీసుకుంటే మాజీ మంత్రి అఖిల ప్రియ గారు, ఆవిడ పెర్ఫార్మెన్స్ ఇంకో రకంగా ఉంది. ఆవిడ చెప్తూ ఉన్నారు లోకేష్ గారట ఒక కను సైగు చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్ని బద్దలు కొట్టేసి, గోడలు బద్దలు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చేస్తారట. అమ్మ అఖిల ప్రియ గారు, మీకు కిడ్నాపులు చేయడం అలవాటు అయితే అది పక్క రాష్ట్రంలో చేసుకోండి, అంతేగాని మా ఆంధ్రప్రదేశ్లో అంత అవకాశం జగనన్న ప్రభుత్వంలో ఎవరు అనే విషయం తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నాను, లోకేష్ గారు సైగి చేస్తే బద్దలు కొట్టేస్తామంటున్నారు కదా, సైగి చేయమనండి, ఏది జైలు గోడలు బద్దలు కొట్టేయండి, చూద్దాం ఎలా బద్దలు కొడతారు. జగనన్న ప్రభుత్వంలో తీసుకుంటే ఇలాంటి డైలాగులు చెప్పినంత ఈజీ ఆచరణలో చూపించడం కాదని తెలియజేస్తూ ఉన్నాను. తప్పు చేయడం కాదు, తప్పు చేయాలని ఆలోచన వస్తే కూడా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మా జగనన్న ప్రభుత్వంలో అనే విషయం మీరు తెలుసుకోవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఆ వేదిక మీద నేను అబ్జర్వ్ చేసిన విషయం, ఎంత ఘోరంగా క్రిమినల్ ఆలోచనలతో ఉన్నారు అనేది ఒక చిన్న బుడ్డోడు, ఆ పిల్లాడు మాట్లాడిన మాటలు మీరు అందరూ చూసి ఉంటారు. నిజంగా అది చూసి చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే ఆ పిల్లాడు అంటాడు వైఎస్ఆర్ మొక్కలయ్యారు, మాంసమైనా దొరికింది కానీ జగనన్నకి మాంసం కూడా దొరకదట. అసలు వినడానికే ఎంత ఘోరంగా ఉంది అలాంటి మాటలు, అంత చంటి పిల్లాడితో మీరు మాట్లాడిస్తారామా? ఆ దానికట వెనకున్న ఆడోళ్ళు ఆహా అనుకుంటూ నవ్వుకొని చప్పట్లంట. అమ్మ మీ కడుపున పెట్టిన బిడ్డలతో అలాంటి మాటలు మాట్లాడించగలరా? ఎందుకు బ్రాహ్మణి గారి కొడుకున్నాడు కదా దేవాంష్, ఆ బాబుతో మాట్లాడించగలరా? అంటే పిల్లల్ని క్రిమినల్స్గా తయారు చేస్తారా? మీ సైకో ఆనందం కోసం పిల్లల్ని అలా తయారు చేస్తారా? ఇలాంటి వేదికల మీద అంత బుడ్డోడుతోని వాళ్ళకి నేర్పాల్సిందేంటి చదువు సంస్కారం మానేసి ఇవా? అలాంటి ఘోరమైన మాటలు వినడానికే భయంకరంగా ఉన్నాయి. అలాంటి మాటలు పిల్లాడితో మాట్లాడిస్తారా మీరు? అదే జగనన్న పిల్లలకి ఐక్యరాజ్య సమితి వేదికల లాంటి వేదికల మీద మాట్లాడేట్టుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మా గవర్నమెంట్లో. మీరు అదే వయసు పిల్లల్ని ఈరోజు క్రిమినల్స్గా తయారు చేసేట్టుగా ఇలాంటి డైలాగ్స్ వాళ్ళతో చెప్పిస్తున్నారు. ఇది చాలా తప్పు. అలాంటి పనులు, అలాంటి మాటలు మేము కూడా మీ నాయకుడి కోసం మాట్లాడించవచ్చు కానీ మాకు సంస్కారం అడ్డొస్తూ ఉంది. తీసుకుంటే మా జగనన్న బాధ్యతగా హోందాగా ఉండమని మాకు నేర్పించారు కాబట్టి మేము అలాంటి పనులు చేయట్లేదు. ఇలాంటివే కానీ రిపీట్ అయితే చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ కూడా పళ్ళు రాలుతాయి అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటివే కనుక రిపీట్ అయితే రానున్న రోజుల్లో అదే పని ఎదుటి వాళ్ళు కూడా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి తలుచుకోవాల్సిందిగా మీకు కోరుతూ ఉన్నాను. ఇంకా తీసుకుంటే బ్రాహ్మణి గారు, ఆవిడ భువనేశ్వరి గారు షిఫ్టుల పద్ధతిలో ఒకరోజు ఆవిడ చేస్తారు, ఇంకో రోజు ఈవిడ చేస్తారు. మంచిదే, తప్పేం లేదు, చేసుకునివ్వండి. ఒకరు అలసిపోతే ఇంకోరు చేస్తారు. అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఇస్తానని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో నాకు తెలియదు. అయితే ఆ అమ్మ అంటారు
చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారట, డెవలప్మెంట్ చేశారట, సంక్షేమం చేశారట అని సడన్గా వచ్చేసి చెప్పేస్తూ ఉన్నారు. అయితే మీ చంద్రబాబు నాయుడు గారు, మీ మామగారైన చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో తెలుసా? మీ భర్త అయిన లోకేష్ గారికి మంత్రి ఉద్యోగం ఇచ్చారు. ఒకసారి ఏదో ఇన్ని సంక్షేమం చేస్తారు, అభివృద్ధి చేస్తారు అంటున్నారు కదా, మీ భర్త లోకేష్ గారిని అడిగి మేనిఫెస్టోని చూడండి, ఎందుకంటే అది వెబ్సైట్లో తీసేశారు, ఎక్కడో మూల ఉండి ఉంటుంది, దాన్ని తీసి చూడండి. ఎంత ఘోరంగా ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుస్తుంది. మీరే తిడతారు మీ మామని. తీసుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళలో కేవలం 38,000 ఉద్యోగాలు ఇస్తే, జగనన్న 2,06,000